ఇదిగోయా. ఏమండి, బెంగళూరు వెళ్తా అన్నాడు, తలుపులు తీసి పెట్టిపోయాడు. మీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. బాగు. ఏయ్, వీడెవడు ఇంట్లో పడుకున్నాడు? ఎవడండి వీడు? అలాగా, నేను చూస్తా ఉండండి. తప్పగా మీరు అర్జెంట్ గా పోలీస్ త్వరగా పదా. అదిగో చూడండి, వాడే ఎలా పడుకుంటే చూడండి సార్. ఏంట్రా కళ్ళకన్నావేంటి? నమస్తే సార్. అమ్మా, నాన్నా, నా పరిస్థితి చూసావమ్మా? నేనేనమ్మా నీ కొడుకు రాహుల్ ని. ఎవడే వీడు? ఏమా, వీడు మీ అబ్బాయా? ఏంటో మీ నెల పెంచారు? ఇంట్లో కూర్చోబట్టి మూడు పొట్లు బాగా మేపుతున్నారా సార్? ఏమండి, ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎవడా నువ్వు? నా కొడుకు పేరు నీకెలా తెలుసు? అయ్యో, నేనే నీ కొడుకునమ్మా. తీసుకెళ్ళి లోపలేసాను సార్. బీరువాలో ఉన్న బట్టలు వేసుకున్నాడు. అమ్మా, నానా, నేను చెప్పేది వినండి. నేనే మీ అబ్బాయి రాహుల్ ని. నిన్న రాత్రి బుడబుక్కలో మీద ఏదో నోరు జారాను, నన్ను టోటల్ గా మార్చేసాడమ్మా. చూడడానికి నువ్వే పెద్ద బుడబుక్కలు ఎలా కనిపిస్తున్నావు. ఏంటమ్మా కను కొడుకుని పట్టిన బుడబుక్కలో? చూడడానికి నువ్వే వాళ్ళ ఇద్దరికి పెద్ద కనబడుతున్నావు. కూర్చోవేంట్రా సార్. నేనే వాళ్ళ అబ్బాయిని సార్. మాట్లాడండి మా అమ్మ. నాన్నా, మీరే రక్షించండి. రే, ఇంతకీ నువ్వు ఏ తీవ్రవాద సంస్థ చెందినోడు రా? చూడడానికి నువ్వు ఇంత చండాలంగా ఉంటరా సార్? నన్ను అడిగే ముందు మీరు సార్ అర్థంలో చూసుకోండి సార్. నేను చూసుకుని అడుగుతున్నా. అయ్యో సార్, నేను చెప్పేది కాదు వినండి సార్. నువ్వు చెప్తానే వినేది? అరే, మీలాంటి తీవ్రవాదులు పట్టుకున్నప్పుడు మాకేం తెలీదు అయ్యా, మీకు దండం పెడతా వదిలేండి అంటారు కదరా. నువ్వేంట్రా అమ్మా నాన్న అంటూ బంధాలు కలుపుతున్నావు? ఇదే కొత్త ట్రెండా? ముందా మాస్క్ తీసారా సార్? ఇది మాస్క్ కాదు సార్, ఒక పవర్ఫుల్ బుడబొక్కలోడు నా మొహాన్ని ఇలా మార్చేశాడు సార్. ఏం సార్ ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందు సినిమా స్టార్ ప్రభాస్ ఉన్నాడు ఏంటి? అచ్చం అలాగే ఉండేవాడు సార్. ఏదో కదా చెప్పాడు. నా తర్వాత గుర్తుకు తెలియదు కానీ ముందు గుర్తుకుంటు. అయ్యో, ఏదో పెద్ద అధికారి బండి నేను గుద్దేసినట్టున్నాడే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మీరు పోలీస్ అయితే ఆఫీసర్ బండి గుద్దేస్తారా? ఆహా, వచ్చేసారు. రే, బైక్ లోపల పెట్టారా? వారే వా. రే, పోలీస్ బైక్ రా, తొందరగా ఓడదీసేయండి. ఎలా ఉంది? సూపర్. ఏంటిది? నా మనస్సు కేకిట్టు. మనసు అంట మనసు. దట్స్ ఆల్. రెడీ బాయ్స్? మాషాకి నా ప్రేమ కానుక. ఓ గుండు. హౌ ఇస్ ఇట్? అతనికి ఏం తక్కువ? ఆ వాయిస్ ఎక్కువ. నల్లకాకి ఆగు. ఈ రోజు నేను కొట్టే దెబ్బక సోమశేఖర్ గాడు స్టేట్ వదిలి పారిపోవాలి. అన్నా, అది కుదరదనా? ఏంట్రా ఆరంభంలోనే అపశకునం మాటలు? మూడు మనకు అచ్చిరాదన్నా, ఐదే మనకు లక్కే. అందుకే ముగ్గురు వెళ్తే ఏ పని కలిసి రాదని అంటూ ఉంటారన్నా. చంద్రమండలానికి కూడా ముగ్గురే కదా వెళ్లారు. అది మూడు కదన్నా, అందుకే ముగ్గురు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బంగారం ఏమైనా పట్టుకొచ్చారా? ఒట్టి మట్టే కదా పట్టుకొచ్చారు. అన్నా, అక్కడ ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందన్నా. ఐదుగురం అయిపోతాం అన్నా. ఆ అమ్మాయిని ఎక్కించుకుందామన్నా. తనతో ఐదు మంది ఎలా అవుతాం రా? ఇంకొకరు ఎవరైనా అవుతారులేనా, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. కనపడ్డ వాళ్ళందరినీ ఎక్కించుకోవడానికి ఏమైనా షేర్ ఆటున్నారా? సర్లే, ఎక్కించండి ఎక్కించండి. నమస్కారం. సో మేము పల్లెటూరుకు వెళ్లే దారిలో దిగిపోతాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత, పబ్జి మాను. పబ్జి అమ్మా? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని
పబ్జి మాని అడగడానికి. అతను సీఎంఐ అవకాశం లేదమ్మా, ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా, మీ కనీసం బండి కూడా పంపించినాడు, సీఎంఐ ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా, ఎక్కండి. ఈ బజ్జీ అమ్మని పిలవండి. మాతా, పబ్జీ మా, మీరు చెప్పినట్టు లిఫ్ట్ ఇస్తున్నారు, రండి. రండమ్మా రండి, రండి పబ్జీ మా, రావే. ఒంటి మీద కాషాయం, మాత కోరింది మన సాయం. రండి మాతా రండి. నమస్కారం పబ్జీ మాతా. రండి, డోర్ తెరవరా. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట బజ్జి మాత. కూర్చోండి అమ్మా కూర్చోండి. రే పోనీరా. ఏమండే, ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉంది? ధ్యానంలో ఉన్నారు. గడ్డం ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు తిప్పేశాడు? పబ్జి మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమేం చెప్పారు? కండక్టర్ ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు, కండక్టర్ మమ్మల్ని కిందకు దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారే. అనే అనే, మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో, ఈ పబ్జి ఆమని అడుగుదామా? నువ్వు వాణ్ణి కొట్టాలనుకునే లోగా వాడే నీ జీవితాన్ని మట్టిపాల్చేస్తా. మధ్య మాత, ఏంటి సడన్ గా అలా చెప్పేశారు? కార్ కొంచెం ఆ పక్కన ఆపే. ఏయ్ అమ్మమ్మ, లేదు సార్ నేను ఇక్కడ దిగిపోతాను. ఆపే బాబు, మధ్యలో దిగిపోతారంటారండి. రేరే, నువ్వేంట్రా సడన్ గా మధ్యలో ఇలా ఆపేశావు? అమ్మ మధ్యమ, ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారండి. అమ్మ, ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూ గా నిలబడాలి. న్యూ అంటే కొత్తగానా? అదేనమ్మా, అదే లేకుండా. ఓ న్యూ, అవునమ్మా. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రే గడ్డం, మంత్రం మొదలు పెట్టేశారా? ఇవ్వండి ఇవ్వండి, ఇది నీకు. ఆ నల్లోడికి పుల్ల సరిపోతుందా? ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనే వాళ్ళంటే ఊసుకోవాలి. చెయ్యండి, మీ మేలు మర్చిపోలేము బజ్జమ్మ. సోమా వస్తున్నాను రా, ఈ వేరుతను ఊరదులు పోయేలా చేస్తా. ఉమ్మండి, ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కానీ పైకి చూస్తూనే ఉయ్యండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరంట్రా బట్ట లేకుండా? నోరువేంట్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. రే కార్ ఎక్కడ్రా? అన్నా వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా అన్నా. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్నా ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. రై, వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటో అన్నా, డబ్బులు తర్వాత తీసుకో అన్నా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు, ఏంటి అవతారాలు? వదినా, నీకు మగపిల్లాడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలిక వస్త్రాలు ఇచ్చి ఈ గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలిక వస్త్రాలు? ఏమండి, మీకు ఐదో నెంబర్ కథ కలిసి వస్తుంది, ఇంకొకిద్దరిని తీసుకెళ్లకపోయారా? ఐదు గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. ఏమండి అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు, మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? వదినా, ఆడాలకు ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు, అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. అది సరే, మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా అందుకని. ఎరా, మూలిక వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? ఆర్గానిక్ డ్రెస్.
అయ్యో దీన్ని అనుకుందా, గట్టిగా ఎడవలేకపోతున్నాను. వాళ్ళు వదిలిపెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి కాల్ చేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సినిమా ఎలా కనబడుద్ది? మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగవే ఎంత ధైర్యమే నీకు? ఎవరు ఎవరైనా నిన్ను అడగమన్నారా లేక నువ్వే అడిగావా? ఎవరు అడగమని లేదు, ఇంకెప్పుడు అడగను, ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు, ఓ యూనిఫామ్ వేసుకురండి. పోండే. ఏం జరిగింది? జారిపడ్డాను. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇది ఒక్కటే. అయ్యా అడ్వకేటు, ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. ఏమా, అందరూ చోచుం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే, ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అనే ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను, ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి చేంజ్ చేసుకుంటావు, నీ సంగతి చూస్తా. అది సర్లే గాని, నువ్వేం చేసి జైలుకొచ్చావు? నేను ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా.
ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కన్న కాలువ దగ్గరికి వెళ్తుంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మగారికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కుట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్ లో ఎద్దును కట్టే చోట 3 అడుగుల గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒక రోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికి వెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ, ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నంబర్ ఒకటే ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడ దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా, మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అచ్చరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప, దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్ప అస్సలేదు, ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు.